నా పేరు రమేష్. మాది ఖమ్మం జిల్లా కొణిజల మండలం కొణిజల గ్రామం. నాకు ఒళ్ళు నెత్తి నిండా దురద అని హాస్పిటల్ ఖమ్మంలో చూపించుకోవడానికి పోతే జాండీస్ అయిని అన్నారు. జాండీస్ అయితే అక్కడ ఏమి తెలియక అర్థం కాక, ఎట్లు పోవాలన్నా ఏం చేయాలో ఏమి అర్థం కాక ఇబ్బంది పడుతుంటే, మా అల్లుడు ఇక్కడ బిహెచ్ఎల్ ఉంటున్నాడు, అతను కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్కి రమ్మని చెప్తే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక డాక్టర్ నవీన్ సార్ గారిని కన్సల్టేషన్ అయిను. ఆ సారు టెస్టులు అన్నీ చేసి మీకు అబ్స్ట్రాక్ట్ టు జాండీస్ అని చెప్పారు. దాన్ని ఒక 4-5 రోజులు టెస్టులు అన్నీ పూర్తి చేసి, టెస్టులు అన్నీ అయిపోయినాక నాకు ప్యాంక్రియాస్ ట్యూమర్ అని చిన్న గడ్డ ఉందని చెప్పారు. మీకు ఆపరేషన్ చేయాలన్నారు. విపుల్స్ ఆపరేషన్ చేసి ఆ గడ్డని తీసేసినారు. ఆపరేషన్ అయిన మరుసటి రోజే నడిపించినారు. నడిపించినాక రూమ్ షిఫ్ట్ చేసినాక తర్వాత రోజు వచ్చి నడిపిస్తున్నారు ఉదయం సాయంత్రం. 3వ రోజు నుంచి లిక్విడ్ స్టార్ట్ చేసినారు. 5వ రోజు నుంచి చిన్నగా భోజనం కూడా మామూలుగా మెత్తటి మెత్తటి అన్నం తినమని చెప్పారు. తినుకుంటూ బాగానే ఉన్నాం. నాకైతే ఏమి ఇబ్బంది లేదు. ఇప్పటివరకు అయితే ఆపరేషన్ అయిన వారానికి డిశ్చార్జ్ చేసినారు. ఇలా ఈ మా డాక్టర్ నవీన్ సార్ టీం మొత్తం కూడా బాగా మంచిగా పనిచేసినారు. నాకు ఏ రోజుకు ఆ రోజు అబ్జర్వేషన్లో పెట్టుకొని చూసుకున్నారు. 9 డేస్కి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళినాం. రోజు ఇంటికాడ అన్నం అన్నీ మంచిగా తింటాను, వాకింగ్ చేస్తాను. రివ్యూకి రమ్మన్నారు. ఇంటికి వెళ్ళిన పంపించినాక 7 డేస్కి ఇవాళ రివ్యూకి వచ్చినాం. ఇప్పటివరకు అయితే నాకు ఏమి ఇబ్బందులు లేవు, అంతా బాగానే ఉంది. ఈ నొప్పులు గిప్పులు ఏమీ లేవు, వాంతులు ఇటువంటివి కూడా ఏమీ లేవు, అంతా కరెక్ట్గానే ఉంది. ఫస్ట్ నుంచి నేను హాస్పిటల్ జాయిన్ అయిన నుంచి నాకు డాక్టర్ నవీన్ సారు ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ జరిగింది. మాకు ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది ఏమో తెలియదు. ఆ సారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక ఏ రోజుకి ఆ రోజు చెప్పుకుంటా అంతా ఎట్లుంది ఎట్లుంది అని మొత్తం చెప్పుకుంటా సర్జరీ చేసినారు. సార్ మంచిగా చూసుకున్నారు. డాక్టర్ నవీన్ సార్కి దాన్ని బాగు చేసినందుకు